24 కళల రూపమే సినిమా అంటారు. కొంచెం ఆ 24 కళల్లో ఒక మూడు క్రాఫ్ట్స్ మాత్రం కొద్దిగా పరిచయం ఉంది నాకు. గత 35 ఏళ్ళుగా ఫోటో వీడియోగ్రఫీ, అలాగే ఆర్ట్, అలాగే అడ్వర్టైజింగ్ ఆర్ట్, పబ్లిసిటీ, ఇలాంటి మూడు రంగాల్లో బిహైండ్ ద కర్టెన్ టెక్నికల్స్ వాళ్ళని మాత్రమే తయారు చేసే చిన్న పరిజ్ఞానం నాకుంది. ఆ పరిజ్ఞానంతో సినిమా మాధ్యమం ఎంత గంభీరమైందో, సొసైటీలో ఎలా పాతుకుపోయిందో, ఎలా ప్రభావితం చేయగలదో మనం అందరికీ తెలుసు. అందులో తెలుగు ప్రజలకి చాలా ఇష్టమైంది. మధ్యతరగతి జీవులకి రోజంతా పనిచేసిన తర్వాత చాలా అందుబాటులో ఉన్నది ఈ కళ, సినిమా మాధ్యమం. అయితే మా దగ్గర చర్చలు నడుస్తుంటాయి, కళ కళ కోసమేనా, సమాజం కోసమా అని అనేకసార్లు మాట్లాడుతుంటాం. ఎప్పుడూ నేను చెప్పేది ఒకటే, ఏ కళ అయినా సరే, ఎంత నీకు ఇష్టమైన చేసినా సరే, కానీ అందులో సమాజానికి పనికొచ్చే ఒక చిన్న వస్తువు ఉండాలి, అప్పుడే అది కళకాలం నిలుస్తుంది. సమాజానికి ఏ విలువ చెప్పలేని, సందేశం చెప్పలేని కళ ఎప్పటికీ నిలవదు. అలాగే సినిమా చాలా స్ట్రాంగ్ మీడియం కనుక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి నీళ్ల నుంచి జ్ఞాపకం ఉంచుకోవడానికి కారణం నారాగారైన పూర్వ ప్రధాని పివి గారు ఇష్టపడ్డది కారణం ఏంటంటే, చమత్కారంగా ఆయన మాట్లాడడం, ఆయన విధానం, నటించే విధానం నిజంగా ఎప్పటికీ ఎవరూ మార్చిపోలేరు, నాన్నగారికి చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో నాయనగారు చెప్పడం జరిగింది. రాజేంద్రుడు, గజేంద్రుడు, అలాగే చాలా సినిమాలని ఎస్పెషల్లీ లేడీస్ టైలర్ అయితే ఎప్పుడు మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసామో తెలియదు. మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా అనుకోకుండా లంచ్ టైంలో ఇంటికి వస్తే సినిమా వస్తుంటుంది, అది వస్తే ఉండని పర్లేదు అనుకో, అంటే కడుపారా నవ్వుకోవడానికి. రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా వచ్చిన సినిమాల ముందులన్నీ కూడా ఒక సెటప్ ఉండేది. ఏంటంటే వీళ్ళు హీరోలు, వీళ్ళు హీరోయిన్లు, వీళ్ళు క్యారెక్టర్ యాక్టర్స్, వీళ్ళేమో ఎప్పుడు సమాజాగా ఏదో హాస్యగాళ్ళు అన్నట్టుగా ఉండేది. వాళ్ళకి అంత గౌరవం కూడా ఉండేది కాదు. కానీ అది కాదు, వంశీ గారు చూపించిండు నిజంగా. ఒక సినిమా నాకు పేరు జ్ఞాపకం లేదు, కానీ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలోనైతే అసలు హాస్యం పండించడానికి అసలు ఎంత ఇంపార్టెంట్ హీరో అనేది ఆ సినిమా ద్వారా చెప్పారు. అది చెరగని ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పిక్చర్ చాలా ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అలాగే అంటే తెలుగు వాళ్ళ ఏదైతే ఇష్టపడే ఆ గోదావరి, ఆ యాస, ఆ ఊరు, అదంతా ఎంత చక్కగా ప్రభావితం చేసింది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన అనేక సినిమాలు మెజారిటీ 50% అన్నారు రేలంగ్ గారు దర్శకత్వం వహించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం సార్. మీ ఇద్దరి కాంబినేషన్, సినిమా అంటే ఒకటి ద ప్రభావితం చేయగలే సొసైటీని ప్రభావితం చేయగలే మాధ్యమం మాత్రమే, కానీ ఆ మాధ్యమాన్ని సక్రమంగా మనం వినియోగించుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. ఇప్పటిదాకా మన స్పీకర్ గారు చెప్పినట్టుగా మరి సీరియల్స్ కానీ కొన్ని సినిమాలు కానీ చూస్తుంటే ఈ మధ్య అప్పుడప్పుడు మా మనవల పెడుతుంది, భయం వేస్తుంది, ఎందుకు లేదు మళ్ళీ కళలో వస్తుందేమో అన్నంత భయంకరంగా ఉన్నాయండి. నిజంగా అలాంటి సినిమాలు మరి తర్వాత జనరేషన్ని ప్రభావితం చేస్తాయి, మరి అది మంచిది కాదు, క్షేమం కాదు అని సభాముఖంగా తెలియచేస్తూ మంచి సినిమాలు ఎప్పటికీ నిలిచుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఎప్పుడొచ్చినా ఏ ఛానల్లో వచ్చినా మనం చూస్తూనే ఉంటాం. అలా కలకాలం ఉండాల్సిన సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరొకసారి సినిమా ప్రముఖులకు, లేకుంటే సినిమా టెక్నీషియన్స్ కావచ్చు, సినిమా రంగానికి కావచ్చు, మరొకసారి నేను చెప్తూ ఈ సభాముఖంగా నన్ను ఇక్కడి సభకు ఇన్వైట్ చేసిన రామరాజు గారికి, వాళ్ళ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.